జియో వినియోగదారులందరికీ అదిరిపోయే శుభవార్త. జియో నుంచి చౌకైన ప్లాన్, 30 రోజుల వ్యాలిడిటీ, ఉచితంగా ఓటీటీలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. రిలయన్స్ జియో 48 కోట్లకు పైగా కస్టమర్లతో దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీగా మారింది. కంపెనీ ఇటీవల తన ప్లాన్లలో మార్పులు చేసింది. ఇందులో చాలా ప్లాన్లు నిలిపివేసింది, చాలా ప్లాన్ల ధరలు పెంచింది. అయితే జియో ఇప్పటికీ తన కస్టమర్లకు ఎన్నో మంచి ఆఫర్లు అందిస్తుంది. మీరు జియో సిమ్ కలిగి ఉంటే, మీరు చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే కంపెనీ యొక్క కొత్త ప్లాన్ను మీరు చూడొచ్చు. జియో ఫ్రీడమ్ ప్లాన్లో మీరు ఉచిత కాలింగ్, డేటా వంటి సౌకర్యాలను పొందుతారు. ఈ వివరాలు అయితే తెలుసుకుందాం. జియో ఫ్రీడమ్ ప్లాన్ ధర 355 రూపాయలు. దీని వ్యాలిడిటీ 30 రోజులు. ఇది ఇతర జియో ప్లాన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. జియో కస్టమర్లు 30 రోజుల పాటు ఉచిత కాలింగ్ని పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్లో మొత్తం 25 GB డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో రోజువారీ డేటా పరిమితి లేదు. అంటే మీరు మీ సౌలభ్యం ప్రకారం పూర్తి 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో 25 డేటాను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్తో కస్టమర్లు ప్రతిరోజు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా పొందడమే జరుగుతుందన్నమాట. ఇక జియో 349 ప్లాన్ వివరాలు కనుక చూసినట్లయితే, ఈ జియో తన ప్లాన్లలో 349 రూపాయల కొత్త ప్లాన్ అయితే ప్రారంభించింది. తక్కువ సమయంలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ అయితే ఉపయోగపడుతుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో మీరు ఎలాంటి పరిమితి లేకుండా ఏ నెట్వర్క్ అయినా ఉచిత కాలంగా చేసుకోవచ్చు. డేటా గురించి మాట్లాడితే మీరు 28 రోజుల పాటు మొత్తం 56 GB డేటా అయితే పొందుతారు. అంటే ప్రతిరోజు 2 GB డేటా అయితే పొందుతారు. విశేషం ఏంటంటే ఈ ప్లాన్లో అపరిమిత 5G డేటా కూడా అందుబాటులో ఉంది. అంటే మీ ప్రాంతంలో 5G ఉంటే మీరు దాన్ని ప్రయోజనాన్ని పొందవచ్చు అన్నమాట. వీటన్నింటితో పాటు ఈ ప్లాన్లో మీరు జియో సినిమా ఉచిత సబ్స్క్రిప్షన్, జియో టీవీ, జియో క్లౌడ్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో మీరు 350 ఆ పైన కనుక రీఛార్జ్ చేసుకుంటే మీకు 5G అన్లిమిటెడ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఎంతైనా వాడుకోవచ్చు. ప్లాన్ గడువులో 5G అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకే, 350 ఎబో ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ఈ అపరిమిత 5G డేటా అయితే పొందుతారు.